జరిగే ఈ పాదయాత్రలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిస్తూ అందరికీ జై భీమ్ జై భారత రాజ్యాంగం విజయవంతం చేద్దాం విశారద మహారాజ్ 8000 కిలోమీటర్ల స్వరాజ్య పాదయాత్రను విజయవంతం చేద్దాం విశారద మహారాజ్ 8000 కిలోమీటర్ల స్వరాజ్య పాదయాత్రను ఈ పాదయాత్రలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిస్తూ అందరికీ జై భీమ్ జై భారత రాజ్యాంగం విజయవంతం చేద్దాం విశారద మహారాజ్ 8000 కిలోమీటర్ల స్వరాజ్య పాదయాత్రను విజయవంతం చేద్దాం విశారద మహారాజ్ 8000 కిలోమీటర్ల స్వరాజ్య పాదయాత్రను కిలోమీటర్లకు ఆ యాత్రను తగ్గించుకోవడం జరిగింది త్వరలో మార్చి 15 నుండి 33 జిల్లాల మీదుగా హైదరాబాద్ లో మళ్ళీ 365 రోజులు ఒక సంవత్సరం పాటు ఈ యాత్ర కొనసాగి మళ్ళీ మార్చి 15 2023 రోజున హైదరాబాద్ లో ముగింపు సభ ఉంటది ఈ ఎస్సీ ఎస్టీ బీసీ కన్నీటిని తుడడం కోసం ఆ రోజు ఆ ముగింపు సభలో డాక్టర్ విశారద మహారాజ్ గారు పెద్ద ప్రకటన చేయబోతున్నారు కావున ఇక్కడ ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలందరూ ఈ యొక్క స్వరాజ్య పాదయాత్రలో మీరు కూడా భాగస్థులై ఈ స్వరాజ్య పాదయాత్రను విజయవంతం చేయాలని అలాగే జనవరి మార్చి 17 2022 రోజున జరిగే ప్రారంభ సభ కల్వకుర్తి నాగర్కర్నూలు జిల్లా కల్వకుర్తిలో జరిగే ప్రారంభ సభకు ఇక్కడ ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులు మరియు వీర కుల సంఘాల నాయకులు వీర రాజకీయ పార్టీ నాయకులందరూ వచ్చి ఈ స్వరాజ్య పాదయాత్ర ప్రారంభ సభను విజయవంతం చేయాలని మేము ములుగు జిల్లా కేంద్రంగా పిలుపునియడం జరుగుతుంది కావున మీరందరూ డాక్టర్ విశారద మహారాజు గారి ఆలోచన ఈరోజు దళిత శక్తి ప్రోగ్రాం డిఎస్పి రాష్ట్ర కమిటీ ఆదేశానుసారం 33 జిల్లా కేంద్రాల్లో ప్రెస్ మీట్లు నిర్వహించి మార్చి 15 2022 రోజున కణశీరాం తండ్రి కణశీరాం జయంతి రోజు డాక్టర్ విశారద మహారాజ్ గారు 8000 కిలోమీటర్ల స్వరాజ్య పాదయాత్ర ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీల కోసం వాళ్ళలో రాజ్యాధికార చైతన్యాన్ని నింపుతూ రాజ్యాంగ విలువలను బోధిస్తూ వాళ్లకు కొత్త రాజకీయాలు ఏ విధంగా చేయాలి ఏ విధంగా ఈ సమాజంలో మనం ఉండాలి అని భావజాల వ్యాప్తిని నింపుతూ ఈ తెలంగాణ రాష్ట్రం మొత్తం 33 జిల్లాలు మొత్తం 8000 కిలోమీటర్ల స్వరాజ్య పాదయాత్ర మొదలు కాబోతుంది ఇంతకుముందు జనవరి 1 2022 రోజున మొదలు పెట్టవలసిన పాదయాత్ర ప్రభుత్వం మాకు పర్మిషన్ ఇవ్వనందువలన పాదయాత్ర 10000 కిలోమీటర్ల పాదయాత్రను మాకు టైం 2.5 నెలలు తగ్గిపోవడం